చూడండమ్మా, మనం లాస్ట్ క్లాసెస్లో వాచింగ్ అంటే ఏంటో చెప్పుకున్నాం, వాచర్ అంటే ఏంటో చెప్పుకున్నాం, వాచర్ సహాయంతో వాచింగ్ ఏ విధంగా చేస్తారు అని చెప్పుకున్నాం. అలాగే నగదు వసూళ్ళ వాచింగ్, నగదు చెల్లింపుల వాచింగ్ కూడా బ్రీఫ్గా లాస్ట్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసాం. ఈరోజు క్లాస్లో వచ్చేసి నగదు వసూళ్ళ వ్యవహారాల వాచింగ్ విధానం ఏ విధంగా ఉంటుంది, అసలు ఏ అంశాలమే ఏ వేటికి సంబంధించి నగదు ఎక్కువగా వసూలు చేస్తాయి వ్యాపార సంస్థలు, దానిని వాచింగ్ చేసేటప్పుడు ఏ అంశాలను ఇన్డెప్త్గా పరీక్షించాలి, అంటే చెక్ చేసేటప్పుడు ప్రతి అంశాన్ని చెక్ చేయాల్సిన విషయాలు ఏమున్నాయి అనేది ఈరోజు క్లాస్లో మనం చూద్దాం. నగదు అమ్మకాలు. నగదు వసూళ్ళు అంటే మనకు తెలుసు, ఏదైనా అమ్మినప్పుడు మనకి, లేదంటే రుణగ్రస్తుల నుంచి కానీ వసూలైనప్పుడు, లేదంటే ఏదో విధంగా అంటే మనం స్టాక్ అమ్మినప్పుడు కానీ అలాంటప్పుడు వసూలయ్యేదాన్ని వసూళ్ళు అంటాం. ఈ విధంగా మనకి అనేక రకాల వసూళ్ళు అనేవి సంస్థలోకి వస్తూ ఉంటాయి. ఇలాగ అనేక రకాల వసూళ్ళు వచ్చేటప్పుడు అందులో నగదు వసూళ్ళు ఒకటి అన్నమాట. అంటే నగదు అమ్మకాలు జరిగినప్పుడు మనకి అమౌంట్ అనేది వసూలు అవుతుంది, కాబట్టి నగదు అమ్మకాలని ఒక రకమైన వసూలు కింద చెప్పుకోవచ్చు. అంటే నగదుకు అమ్మేము అంటే డబ్బులు వస్తాయి కాబట్టి దానిని నగదు వసూళ్ళ వ్యవహారంగా చెప్పుకుంటాము. నగదుకి అమ్మినప్పుడు ఏ ఏ అంశాలని మనం తనిఖీ చేయాల్సి ఉంటుంది, వసూలు అయిన సందర్భంలో ఏవేవి చెక్ చేస్తే సరిపోతుంది, ఏవి చెక్ చేయకపోవడం వల్ల మనకి నష్టం ఏర్పడడానికి ఎక్కువ అవకాశం ఉంది అనేది చూసినట్లయితే చూడండమ్మా, నగదు అమ్మకాల విషయంలో మోసాలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నగదు అమ్మకాలు చేసినప్పుడు డిస్కౌంట్ ఇచ్చామని కానీ, లేదంటే తక్కువ అంటే ఇంత కమ్మితే ఇంకా తక్కువకి చెప్పేసి ఆ విధంగా మోసం చేయడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ అమ్మేసి తక్కువ చూపించడం, అలాంటివన్నీ కూడా జరగకుండా ఉండాలంటే ఏమేమి చెక్ చేయాల్సి ఉంటుంది చూడండి. నగదు అమ్మకాల విషయంలో మోసాలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కొంత సరుకు అమ్మి పుస్తకాలలో వ్రాయకుండా వచ్చిన నగదును అపహరించడం జరుగుతుంది. సరుకు అమ్ముతాము కానీ వచ్చిన నగదుని బుక్స్లో రాయరు అన్నమాట, రాయకుండా ఏం చేస్తారంటే నగదు అపహరించడం జరుగుతుంది. అందుచేత అమ్మకాల విషయాల్లో అంతర్గతమైన తనిఖీ పటిష్టంగా ఉండేటట్లు చూడాలి. కాబట్టి ఏం చేయాలంటే అమ్మకాల విషయంలో అంతర్గతమైన తనిఖీ అనేది పటిష్టంగా ఉండేటట్లు చూసుకోవాలి. అంతేకాకుండా నగదు అమ్మకాలు నమోదు చేయుటకు ఈ క్రింది పద్ధతిని అనుసరించడం చక్కగా ఉంటుంది. ఈ ఏం పద్ధతి అనుసరిస్తే నగదు అమ్మకాల విషయంలో పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది చూద్దాం. అమ్మకపుదారుడు సరుకు అమ్మి బిల్లును 4 కాపీలు తయారు చేయవలను. చూడండి, అమ్మకపుదారుడు ఏం చేయాలంటే బిల్లుని 4 కాపీలు తయారు చేయాలి. 4 కాపీలు తయారు చేసి వీటిలో ఒక కాపీని అమ్మకందారే ఉంచుకోవాలి. ఒక కాపీ ఎవరైతే అమ్మారో ఆ వ్యక్తి తన దగ్గరే ఉంచుకోవాలన్నమాట. మిగతా 3 కాపీలను కొనుగోలుదారుకి ఇవ్వాలి. మిగతా 3 కాపీలని కూడా కొనుగోలుదారుకి ఇచ్చేయాలన్నమాట. కొనుగోలుదారు ఆ 3 కాపీలను షరాబుకి ఇచ్చి నగదు చెల్లించవలను. ఆ 3 కాపీలు ఏం చేస్తారంటే షరాబుకి ఇచ్చి నగదు చెల్లించాలి. షరాబు 3 కాపీల మీద నగదు చెల్లింపబడింది అని రబ్బర్ స్టాంపు వేయవలను. వీటిలో 1 కాపీని తన దగ్గర ఉంచుకొని మిగతా 2 కాపీలను కొనుగోలుదారుకి ఇవ్వవలను. యాక్చువల్గా అమ్మిన వ్యక్తి ఏం చేస్తాడంటే 4 కాపీలు రాస్తాడు, 1 కాపీ తన దగ్గర ఉంచుకొని 3 కాపీలు కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తారు. అప్పుడు తీసుకెళ్లేటప్పుడు ఏమవుతుంది అంటే కొనుగోలుదారుడు షరాబ్ దగ్గరికి వెళ్తే స్టాంప్ చేసి 1 కాపీ తన దగ్గర ఉంచుకొని మిగిలిన 2 కూడా కొనుగోలుదారుకి ఇస్తారు. ఆ 2 కాపీల్లో ఒక దాన్ని గేట్ కీపర్ తన సరుకులను వద్ద ఇచ్చి తన సరుకుల్ని పొందాలి. అమ్మకాలు ముగిసిన తర్వాత ప్రతిరోజు తయారు చేసి ప్రతిరోజు అమ్మకందారు షరాబు గేట్ కీపర్ విడివిడిగా అమ్మకాల స్టేట్మెంట్ను తయారు చేసి వాటిని 1 బాధ్యత గల పై అధికారికి పంపాలి. చూడండి, ప్రతిరోజు జరిగే అన్నీ కూడా ముగ్గురు కూడా స్టేట్మెంట్స్ తయారు చేసి చెక్ చేస్తే ముగ్గురిది ఈక్వల్ అయితే కరెక్ట్గా ఉన్నట్టు అర్థమైపోద్ది అన్నమాట. ఆ అధికారి వాటిని సమన్వయపరిచి పరిశీలించాలి. ఆ అధికారి ఏం చేస్తాడంటే 3 చూస్తాడు. ఈ విధంగా అమ్మకపు వ్యవహారము 3 వేరువేరు వ్యక్తుల ద్వారా జరిగిన ఎడల దగా చేయడానికి అవకాశం తక్కువగా ఉంటాయి.
అంతే కదా, నాలుగు కాపీలు ఉంటాయి. ఒక కాపీ అమ్మకందారు ఉంచుకుంటాడు, మూడు కాపీ కొనుగోలుదారుకి ఇస్తారు. మూడు కాపీల్లో ఒకటి షరాబ్ తీసుకుంటాడు, బిల్లు చెల్లించేటప్పుడు షరాబ్ తీసుకుంటాడు. ఒకటి గేట్ కీపర్ దగ్గర ఉంటుంది, ఒకటి మాత్రం అమ్మకందారుకి ఇస్తాడు. మీరు ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే నేను ఒకటి చెప్పనా. మనం బట్టల షాప్కి వెళ్తాం కదా, బట్టల షాప్ మీద షాపింగ్ మాల్స్లో ఏం చేస్తారంటే, ఇప్పుడు చందన బ్రదర్స్ కానీ లేదంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, నాలుగు కాపీలు ఇస్తారు కానీ చివరికి వచ్చేటప్పటికి మన దగ్గర ఒక కాపీయే ఉంటుంది. మూడు కాపీలు చూడండి, బిల్ దగ్గర ఒక తీసేసుకుంటారు, రాసిన దగ్గర ఆల్రెడీ ఒక కార్బన్ కాపీ ఉంటుంది, బిల్లు దగ్గర ఒకటి తీసేసుకుంటారు, గేట్ కీపర్ స్టాంప్ వేసి ఒకటి అందింపేసుకుంటాడు, ఒకటి మాత్రం మనకి ఇస్తారు. ఈజీగా అర్థమయ్యే మెథడ్ ఇది. నెక్స్ట్ చూడండి, అన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఏం మోసం జరగకుండా అవకాశం ఉంటుంది అన్నమాట నగదు అమ్మకాల విషయంలోకి వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసి నగదు రుణగ్రస్తుల నుండి వసూళ్ళు. రుణగ్రస్తుల నుంచి వసూలు చేసేటప్పుడు కూడా వాళ్ళు చెల్లించలేదని, రాని బాకీలు ఈ విధంగా చెప్పేసి మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? రుణగ్రస్తుల నుండి వసూలైన మొత్తాలను రసీదు పుస్తకంలో కౌంటర్ ఫైల్లో సరిచూడాలి. అసలు ఏం వసూలైనవి అనేది కౌంటర్ ఫైల్లో సరిచూడాలన్నమాట. ఈ కౌంటర్ ఫైల్ సాక్ష్యం ఆధారంగా నమ్మదగినది కాదు. అసలు రసీదులో ఎంత మొత్తాన్ని వేసి కౌంటర్ ఫైల్లో తక్కువ వేసే ప్రమాదం ఉన్నది. చూడండి, ఈ కౌంటర్ ఫైల్ సాక్ష్యం అనేది అంతగా నమ్మదగింది కాదనమాట. ఏంటంటే అసలు రసీదులో ఎక్కువ మొత్తం వేసేసి కౌంటర్ ఫైల్లో తక్కువ మొత్తం వేసే ప్రమాదం ఉంది, మిగిలిన డబ్బులు జేబులో వేసేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల రుణగ్రస్తుడు ఆవర్జాను పరీక్షించవలెను. అప్పుడప్పుడు రుణగ్రస్తుల నుంచి ఖాతా నివేదికలను తెప్పించి ఆడిటర్ వారి వద్ద నుంచి వసూలైన మొత్తాలను సరిచూడవలను. అప్పుడప్పుడు ఏం చేయాలంటే రుణగ్రస్తులు ఆవర్జాను కూడా పరిశీలించవలను. అప్పుడప్పుడు రుణగ్రస్తుల వద్ద నుంచి ఖాతా నివేదిక తెప్పించి కూడా ఆడిటర్ వారి వద్ద నుంచి వసూలైన మొత్తాలని సరిచూడవలను. అవసరమైన ఎడల వారితో ఉత్తర ప్రత్యుత్తరాలు ఆడిటర్ నేరుగా జరపవలని. ఎందుకని అంటే రుణగ్రస్తుల నుంచి మీకు ఎంత ఇచ్చారు, మీకు ఏంటి అనేది అడిగి తెలుసుకుంటా ఉండాలి. అప్పుడు కూడా ఈ వీళ్ళ దగ్గర నోట్ చేసున్నది కరెక్టా అని నమ్మేస్తే కొంత డబ్బు దోసేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి అలాంటివి జరగకుండా ఉండాలంటే ఆడిటర్ ఎవరైతే అప్పు తీసుకున్నారో వాళ్ళతో కూడా అప్పుడప్పుడు మాట్లాడి విషయాలని తెలుసుకుంటా ఉండాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బ్యాంక్ నిల్వల మీద ఇతర రుణాల మీద వడ్డీ. చూడండి, వ్యాపార సంస్థ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టి ఉండవచ్చును. వాటి మీద వచ్చిన వడ్డీ నగదు చిట్టాలో డెబిట్ వైపు చూపవలను. దీనిని వాచింగ్ చేయడానికి ఫిక్స్డ్ డిపాజిట్ రసీదును పరిశీలించవలను. వాటి మీద వచ్చే వడ్డీ పాస్బుక్లో జమ చేస్తే అందులోని వడ్డీ అంకెలను నగదు చిట్టాలో నమోదు అయినది లేనిది చూడవలను. చూడండి, అసలు బ్యాంక్ నిల్వల మీద ఇతర రుణాల మీద వడ్డీ వచ్చేసి డిపాజిట్లు పెట్టుండొచ్చు, మనం వాటి మీద వడ్డీ వచ్చే ఉండొచ్చు. నగదు చిట్టాలో డెబిట్ వైపు చూపాలి అది యాక్చువల్గా. దీనిని వాచింగ్ చేయడానికి ఫిక్స్డ్ డిపాజిట్ రసీదును పరిశీలించాలి. అసలు ఎంత వచ్చింది, ఎంత వేసారు అనేది చూడడానికి ఏం చేయాలంటే ఫిక్స్డ్ డిపాజిట్ రసీదు అనేది పరిశీలించాలన్నమాట. వాటి మీద వచ్చే వడ్డీ పాస్బుక్లో జమ చేస్తే అందులోని వడ్డీ అంకెలను నగదు చిట్టాలో నమోదు అయినది లేనిది చూడాలి. అసలు దాని మీద వచ్చిన వడ్డీ నగదు చిట్టాలో నమోదు అయింది లేనిది పాస్బుక్లో జమ చేస్తే అందులో వడ్డీ అంకెలు నగదు చిట్టాలో నమోదు అయింది లేనిది చూడాలి. రెండు కూడా అంటే పాస్బుక్ క్యాష్ బుక్ కూడా కరెక్ట్గా ఉంది లేనిది చెక్ చేసుకోవాలన్నమాట. సంస్థ తన అవసరాలకు మించిన డబ్బు ఉంటే ఇతరులకు వడ్డీ మీద రుణాలు కూడా ఇవ్వచ్చు. అంతే కదా, మనం వాడుకున్నాక ఇంకా మిగిలిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఇతరులకు వడ్డీ మీద కూడా రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. వాటి మీద రావాల్సిన వడ్డీ వసూలు చేసి నగదు చిట్టాలో వ్రాసినారో లేదో పరీక్షించవలను. వడ్డీ వసూలు చేసేస్తారు పెద్ద పెద్ద అమౌంట్లు అనుకోండి, కొన్ని గుర్తుంటే కొన్ని గుర్తుండో, అప్పుడు ఏమవుతుంది, కొన్ని మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా అన్ని వడ్డీలు కూడా రాసారో లేదో చూడాలన్నమాట. అందుకోసం అవసరమైన ప్రామిసరీ నోట్లు తనఖా పత్రాలు పరిశీలించి వడ్డీ రేటును కనుగొని గడిచిన కాలానికి రావాల్సిన వడ్డీని లెక్క కట్టి నగదు చిట్టాలో అంకెలతో సరిచూడాలి. చూడండి, క్యాష్ బుక్ అంటే ఎక్కువ కూడా ఎక్కువ ఏమవుతుంది అంటే నగదుకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రాన్సాక్షన్స్ విషయాల్లో మోసాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం వసూలు చేసేటప్పుడు ఎంత తనిఖీ చేస్తామో, మనం చెల్లింపు చేసేటప్పుడు కూడా
అంతే తనిఖీ చేయాల్సి ఉంటుంది. చూడండి, బ్యాంక్ నిల్వల మీద వడ్డీ కరెక్ట్గా రాసారో లేదో చూస్తాం ఫస్ట్. మనం ఇచ్చిన అప్పుల మీద కూడా, అంటే మన దగ్గర మిగిలిపోయిన అమౌంట్ ఎవరికైనా అప్పులకి ఇచ్చినట్లయితే వాటిని సరిచూడటానికి మనం ఏ రూపంలో ఇచ్చాం, అంటే ప్రామిసరీ నోట్ లాగా రాయించుకుని ఇచ్చామా, తనఖా పత్రాల ద్వారా ఇచ్చామా, ఇవన్నీ చూసి అవసరమైతే అటువైపు తీసుకున్న వ్యక్తులతో కూడా మాట్లాడి కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ చూడండి, పెట్టుబడుల మీద వడ్డీలు డివిడెంట్లు. ప్రతి కంపెనీలు పెట్టుబడుల ఆవర్జ ఒకటి ఉంటుంది. అందులో ఒక్కొక్క రకమైన పెట్టుబడి ఒక్కొక్క ఖాతాలో ఉంటుంది. దీనిలో పెట్టుబడి మొత్తము, పెట్టుబడి పెట్టిన తేదీ, రావాల్సిన వడ్డీ లేదా డివిడెంట్లు, ఏ తేదీ నాటికి రావాలనో మొదలగు వివరాలు ఉండను అన్నీ ఉండే అన్నమాట. అంటే ఎంత పెట్టుబడి పెట్టాం, ఎంత ఇంట్రెస్ట్ రావాలి, ఎంత పర్సంటేజ్ డివిడెండ్ ప్రకటిస్తానన్నారు, ఏ తేదీని రావాలి, ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా ఈ పెట్టుబడుల మీద వడ్డీలు డివిడెంట్ల విషయంలో ఉంటాయి అన్నమాట. వచ్చిన వడ్డీలు డివిడెంట్లన్నింటినీ ఒక పుస్తకంలో చూసిన ఏదో చూడండమ్మ, వచ్చిన డివిడెంట్లను కానీ పెట్టుబడులను కానీ వడ్డీలను కానీ పెట్టుబడుల మీద వచ్చిన డివిడెంట్లను కానీ వడ్డీలను కానీ ఈ పుస్తకంలో చూపినారో లేదో ఆడిటర్ తనిఖీ చేయవల్లు. అంటే ఆడిటరు అసలు వడ్డీ ఎంతకి ఇచ్చారు, ఏ టైంలో రావాల్సి ఉంది, ఏ టైంలో నమ్మొచ్చేసారు. అంటే చూడండి, వడ్డీ 2 నెలల ముందు రావాల్సి ఉంది అనుకో, 2 నెలల తర్వాత రాసేసి అప్పుడు వసూలైంది, 2 నెలలకి ఇవ్వలేదని కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే టైమ్స్ మార్చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా బుక్స్లో రాసారో లేదో అనేది ఆడిటర్ చూసి తనిఖీ చేయాలి. చిట్టాలో చూపిన మొత్తాలను డివిడెంట్ వడ్డీ వారెంట్లతో వాచింగ్ చేయవలను. చూడండి, చిట్టాలో చూపిన మొత్తాలను కూడా డివిడెంట్లు వడ్డీలు వారెంట్లతో వాచింగ్ చేయాలన్నమాట. సాధారణంగా డివిడెంట్లు వారెంట్లను వసూలు కోసం బ్యాంకుకు పంపిస్తారు. అవి బ్యాంక్ పాస్బుక్లో జమ చేసినది లేనిది ఆడిటర్ పరిశీలించవలను. అవి బ్యాంక్ పాస్బుక్లో నమోదు చేశారా లేదా అనేది ఆడిటర్ పరిశీలించవలను. సిబ్బంది ప్రావిడెంట్ ఫండ్ నిధులు పెట్టుబడుల మీద వచ్చే వడ్డీని ఆ నిధికే జమ చేశారో లేదో కూడా చూడాలి. అంటే ఆ నిధి కాకుండా మార్చేసి జమ చేశారా లేదా సర్టెన్ కరెక్ట్గా జమ చేశారా అనేది కూడా చూడాలన్నమాట. నెక్స్ట్ చూడండి, పెట్టుబడుల అమ్మకాలు. సాధారణంగా పెట్టుబడులను బ్రోకర్ల ద్వారా అమ్మటం జరుగుతుంది. పెట్టుబడులను ఎప్పుడు కూడా బ్రోకర్ల ద్వారా, అంటే బ్రోకర్ల ద్వారా అమ్ముతున్నాం అంటే పెట్టుబడిని ఎలా అమ్ముతారని కాదు, మధ్యలో బ్రోకర్లు పెట్టుకుని మనం ఏ సంస్థలో ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది చూసుకుని పెడతారనమాట. కాబట్టి ఏ ధరకు అమ్మినారో తెలుసుకున్నట్టుకు బ్రోకర్లు పంపిన స్టేట్మెంట్లను ఆడిటర్ పరిశీలించవలను. చూడండి, ఏ ధరకు అమ్మారు అంటే మనం ఏ ధర వద్ద మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసామనేది బ్రోకర్లను కూడా కనుక్కొని ఆడిటర్ వెరిఫై చేయాలి. వాటిని బ్యాంకు ద్వారా అమ్మినట్లయితే బ్యాంకు వారు పంపిన అడ్వైజ్లతో సరిచూడాలి. చూడండి, ఒకవేళ బ్యాంక్ ద్వారా పంపించామనుకోండి మనం ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా, బ్యాంక్ వారు కూడా ఇచ్చే అడ్వైజులు ఉంటాయి కదా, అంటే రిసిప్ట్లని, బ్యాంక్ స్టేట్మెంట్స్ అని వాటిలన్నిటితో పోల్చి సరిచూడాలన్నమాట. అమ్మిన పెట్టుబడులు ఏదైనా ప్రత్యేక రిజర్వ్ నిధికి సంబంధించిందైతే ఆ మొత్తాన్ని ఆ నిధికే జమ చేసినది లేనిది చూడాలి. ఇప్పుడు పెట్టుబడి ఏదైనా సరే ప్రత్యేక రిజర్వ్ నిధి ఉంది కదా, రిజర్వ్ నిధి అంటే ఏంటి? రిజర్వ్ అంటే భవిష్యత్తులో ఏదైనా నష్టం వస్తుందని ముందుగానే కొంత అమౌంట్ తీసి పక్కన పెట్టుకోవడాన్ని మనం రిజర్వ్లో ఉంచడం అంటాం. ఈ రిజర్వ్ నిధికి సంబంధించింది అయితే ఆ మొత్తాన్ని కూడా ఆ నిధికే జమ చేశారా లేదా అనేది చూడాలి. నెక్స్ట్ చూడండి, అద్దెల వసూళ్ళు. సంస్థ ఏ ఆస్తులను అద్దెకిచ్చింది ఆడిటర్ చూడవలెను. అద్దె ఒప్పందము పత్రాలు చదివి అంత అద్దె ఏ తేదీ నాటికి చెల్లించవలనో పరిశీలించవలను. రావలసిన అద్దెలన్నింటినీ వసూలు చేసి నగదు చిట్టాలో రాసింది చూడవలను ఆడిటర్. చూడండి, ఏ ఒప్పందం ప్రకారం అద్దెకిచ్చారు, ఏ ఆస్తులను అద్దెకిచ్చారు, ఆ ఒప్పంద పత్రాలు ఎలా ఉన్నాయి, ఏ తేదీన అద్దె వసూలు అవ్వాల్సి ఉంది, ఇవన్నీ కరెక్ట్గా రాసారా లేదా అనేది చెక్ చేయాలన్నమాట. అద్దె వసూలైనప్పుడు ఇచ్చే రసీదులు, కౌంటర్ ఫైల్స్తో నగదు చిట్టాలు, అంకెలను
వాచింగ్ చేయవలను. అద్దే వసూలైనప్పుడు రసీదులు ఉంటే ఆ రసీదులు కౌంటర్లో ఎంటర్ చేస్తారు కదా, ఆ కౌంటర్ ఫైల్స్లో పోల్చి చూడాలన్నమాట. చిట్టాలోను కౌంటర్ ఫైల్స్లోను ఒకటే ఎంటర్ చేశారా లేదా అనేది చూడాలన్నమాట. నెక్స్ట్, వసూలు కాని అద్దెలు ఉన్న ఎడల వాటి గురించి విచారణ జరపవలను. ఒకవేళ వసూలు కాని అద్దెలు అంటే రాణి బాకీలు ఏర్పడినవి కానీ లేదంటే భవిష్యత్తులో వసూలు కావాల్సినవి కానీ, భవిష్యత్తులో వసూలు కావాల్సినవి అంటే ఇప్పుడు వసూలు కాకుండా ఒక నెల రెండు నెలల టైం పీరియడ్ పెంచి ఇస్తామని చెప్తే, ఒకవేళ అలాంటి వసూలు కాని అద్దెలు పెద్ద మొత్తాల్లో ఉన్న ఎడల వాటిని క్లయింట్ల దృష్టికి తేవలను. ఏజెంట్ల ద్వారా అద్దెలు వసూలు చేయుచున్న ఎడల వారు పంపిన అద్దె వసూళ్ల స్టేట్మెంట్లను పరిశీలించవలను. ఒకవేళ ఏజెంట్ల ద్వారా కానీ అద్దె వసూలు చేస్తే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లన్నీ కూడా పరిశీలించాలి. నెక్స్ట్, వసూలు హుండీలు. వసూలు హుండీల మీద వచ్చిన నగదును నగదు చిట్టాలో సరిగా నమోదు కాబడింది లేనిది ఆడిటర్ తనిఖీ చేయవలను. వసూలు హుండీల మీద వసూలైంది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది కూడా ఆడిటర్ తనిఖీ చేయాలన్నమాట. వసూలు హుండీల పుస్తకమును పరిశీలించి హుండీలను గడువు తేదీలకు కనుగొనవలను. హుండీలను పుస్తకమును నగదు చిట్టాలో సరిపోల్చి చూడవలను. హుండీల పుస్తకం కూడా నగదు పుస్తకం, అంటే ఎంత వసూలైందో నగదు పుస్తకంలో వేస్తాం కాబట్టి అది కూడా సరిపోల్చి చూసుకోవాలన్నమాట. నెక్స్ట్, కమిషన్ వసూలు. కంపెనీలకు రావాల్సిన కమిషన్లు అంతా వసూలు చేసి నగదు చిట్టాలో వ్రాసినది లేనిది ఆడిటర్ చూడాలన్నమాట. ఎంత వసూలైంది, ఎంత రావాలి అనేది కూడా చెక్ చేయాలి. అందుకోసం ఖాతాదారులతో చేసుకున్న ఒప్పందాలు, వాటిలో ఉదాహరించిన కమిషన్ రేట్లు, రావాల్సిన మొత్తం సరిగా లెక్క కట్టడమైంది లేనిది సరిచూడవలను. అసలు ఈ కమిషన్ తీసుకోవడానికి ఎంతమంది ఏజెంట్లతో ఒప్పందాలు చేసుకున్నారు, ఖాతాదారులతో ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నారు, మొత్తం ఎంత రావాలి, వాటి రేట్లు ఎంత, ఇవన్నీ కూడా చూడాలన్నమాట. సరిగ్గా లెక్క కట్టారా లేదా అనేది చూడాలి. కమిషన్ ఖాతాలో చూపిన అంకెలను సరిచూడవలను. అంతేకాక ఖాతాదారులు పంపిన స్టేట్మెంట్లను నగదు చిట్టాలో చూపిన కమిషన్ అంకెలతో తనిఖీ చేయాలను. ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో ఆ ఖాతాదారులు పంపిన స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, అవిని నగదు పుస్తకం కూడా రెండు తనిఖీ చేస్తే వాళ్ళు పంపింది నగదు పుస్తకంలో ఎంటర్ చేసింది ఒకటేనా కాదా అనేది ఆడిటర్ చెక్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రాణి బాకీల డివిడెండ్. ఒక్కొక్కప్పుడు దివాళా తీసిన రుణగ్రస్తులు ఆస్తులు అమ్మి ఆ వచ్చిన మొత్తంను రుణదాతలందరితో రూపాయిలో కొంత చొప్పున పంచెదరు. చూడండి, ఒక్కొక్కసారి అంటాం కదా వీడు ఐపీ పెట్టేశాడని, అంటే ఆస్తికి అప్పుకి చాలదంటాం. అలాంటప్పుడు కూడా ఏం చేస్తారంటే ఆస్తులను అమ్మిచ్చేసి ఇప్పుడు మనకు 10,000 రావాల్సింది అనుకోండి, అందులో ఇంత పర్సంటేజ్ చెల్లిస్తాం, ఈ ఆస్తులను అమ్మేసి ఆ ఎవరైతే రుణదాతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంతంత పర్సంటేజ్లో అమౌంట్లు చెల్లిస్తాం అంటే రూపాయికి కొంత వసూలు అవుద్ది అనమాట. అలా వసూలైనవి కరెక్ట్గా ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకోవాలి. ఆ మొత్తమును రాణి బాకీల డివిడెంట్ అందరు. ఆ మొత్తాన్ని ఏమంటారంటే రాణి బాకీల మీద వచ్చిన డివిడెంట్ అందరు. అంటే అసలు రాదు, వడ్డీ రాదు, ఏదో కొంత వస్తుంది. ఆ విధంగా వచ్చిన మొత్తంను నగదు చిట్టాలో సరిగా చూపినది లేనిది ఆడిటర్ పరీక్షించవలను. అందుకోసం అఫీషియల్ రిసీవర్ నుండి వచ్చిన డివిడెంట్ వారెంట్లను పరీక్షించవలను. అఫీషియల్గా అనౌన్స్ చేస్తారంటే మొత్తం వేలం పాట పెట్టేసి అఫీషియల్గా అనౌన్స్ చేసి ఇంత మొత్తం ఇతను చెల్లించాల్సి ఉంది కాబట్టి ఇందులో ఇంత భాగం ఇస్తామని అఫీషియల్ రిసీవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన దాన్ని, అంటే వాళ్ళ వాయిస్ ఏదైతే ఉందో వాళ్ళ నుంచి వచ్చిన డివిడెంట్ వారెంట్లు ఏదైతే ఉన్నాయో వాటి నుంచి పరీక్షించవలను. అసలు బాకీ ఎంత, డివిడెంట్ రేట్ ఎంత, ఎంత మొత్తం వసూలైంది అన్న విషయాలను కూడా ఆడిటర్ సరిచూడాలన్నమాట. నెక్స్ట్, బీమా క్లెయిమ్ల వసూళ్ళు. బీమా క్లెయిమ్లు ఉంటాయి కదా, అంటే టైం పీరియడ్ అయిపోయిన తర్వాత బీమా మొత్తము మనకు వచ్చేస్తాం జరుగుద్ది, దాన్ని బీమా క్లెయిమ్ అంటాం. వ్యాపార సంస్థలు తన ఆస్తులను బీమా చేయవచ్చును. బీమా చేసిన ఆస్తులకు ప్రమాదం వల్ల నష్టం సంభవించిన ఎడల బీమా కంపెనీ నష్టపరిహారం క్రింద కొంత సొమ్మును చెల్లించును. దీన్నే బీమా క్లెయిమ్ అంటారు. ఆస్తికి సంబంధించి ఏదైనా నష్టం వస్తే ముందు జాగ్రత్తగా బీమా చేసినప్పుడు దాని నుంచి వసూలైన మొత్తం ఏదైతే ఉందో దాన్నే బీమా క్లెయిమ్ అంటారనమాట. వ్యక్తికి సంబంధించి అయితే మనం మామూలు బీమా కట్టుకుంటే 10 ఇయర్స్ 20 ఇయర్స్ అలా టైం లిమిట్లో అది అయిపోయిన తర్వాత పాలసీ మెచ్యూర్ అయిన తర్వాత అమౌంట్ వచ్చేస్తే, అలా కాకపోతే
మనం చనిపోయిన తర్వాత వారసులకు కానీ అలా కట్టుకునే బీమాలు ఉంటాయి, మనం తీసుకునే బీమాలు ఉంటాయి, హెల్త్ ఇన్సూరెన్స్లు ఉంటాయి, అలా కాకుండా సంస్థలకు సంబంధించిన ఇన్సూరెన్స్లు ఉంటాయి. అంటే వాటిని సాధారణ బీమా అంటాం. జీవిత బీమా వేరు, సాధారణ బీమా వేరు అనమాట. ఈ విధంగా బీమా చేసినట్లయితే ఆ బీమా సంస్థల నుంచి ఏమైనా క్లెయిమ్లు వస్తే అవి బీమా క్లెయిమ్ వసూలైన దాన్ని నగదు చిట్టాలో నమోదు చేయవలను. ఎంత సొమ్ము వసూలైంది, వసూలైనప్పుడు దానిని నగదు చిట్టాలో నమోదు చేయవలను. ఎంత సొమ్ము వసూలైంది దానిని వచ్చినది తెలుసుకొనుటకు బీమా కంపెనీతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించిన అంశాలన్నీ పరిశీలించి ఆ మొత్తాన్ని నగదు చిట్టాల్లో చూపింది లేనిది చూడాలి. అంటే ఎంత వసూలైంది, ఉత్తర ప్రత్యుత్తరాలు ఏ విధంగా జరిగాయి, అసలు పాలసీ ఎంత, మొత్తం ఇదంతా కూడా ఆడిటర్ చెక్ చేయాలి. నెక్స్ట్, స్థిరాస్తుల అమ్మకాలు. ఈ భూములు భవనాలు వంటి స్థిరాస్తుల అమ్మకాల వల్ల వచ్చిన నగదును నగదు చిట్టాలో డెబిట్ చేసినది లేనిది చూడవలను. వాటిని ఏ ధరకు అమ్మినది తెలుసుకొనుటకు డైరెక్టర్లు చేసిన తీర్మానాలను లేదా భాగస్థులు చేసిన తీర్మానాలను పరిశీలించవలను. వాటిని అమ్మకానికి కొనుగోలుదారులతో కుదుర్చుకున్న ఒప్పందాలు కూడా పరిశీలించవలను. చూడండి, స్థిరాస్తులు అమ్మేటప్పుడు కొనుగోలుదారులతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకున్నారు అంటే అగ్రిమెంట్ ఉంటుంది కదా, అగ్రిమెంట్ చెక్ చేయాలి, ఎంత వచ్చింది చెక్ చేయాలి. ఆస్తులు వేలం పాట ద్వారా అమ్మితే వేలం వేసిన వారు ఖాతాలను పరిశీలించాలి. ఆస్తి ఖాతాలో ఏదైనా జమ నిల్వ ఉన్న ఎడల ఆ మొత్తాన్ని మూలధనం రిజర్వ్ ఖాతాకు బదిలీ అయినది లేనిది చూడవలను. దాన్ని డివిడెంట్గా పంచుటకు వీలు లేదు. వచ్చింది ఆస్తి స్థిరాస్తులు అమ్మగా వచ్చిందని డివిడెంట్గా ఎప్పుడు పంచకూడదు. నెక్స్ట్ పాయింట్ చూడండి, అద్దె కొనుగోలు పద్ధతి మీద అమ్మకాలు. కొన్ని వ్యాపార సంస్థలు గృహోపకరణాలు, మోటార్ సైకిళ్ళు, మోటార్ కార్లు, లారీలు, ట్రాక్టర్లు మొదలగున వాటిని అద్దె కొనుగోలు పద్ధతిపై అమ్మకం చేస్తాయి. ఇటువంటి విషయంలో ఆడిటర్ అద్దె కొనుగోలు ఒప్పందాన్ని పరిశీలించి ఎన్ని వాయిదాల్లో ఎంత మొత్తం ఎంత వడ్డీతో చెల్లించినవో పరిశీలించవలను. వచ్చిన వాయిదా మొత్తాన్ని పూర్తిగా అమ్మకాల ఖాతాకి క్రెడిట్ కాకుండా ఆడిటర్ చూడవలను. అందులో భాగంగా వడ్డీ ఖాతాకు తరలించవలను, మిగతాదే అమ్మకాల ఖాతాకు మళ్లించడం జరుగుతుంది. ఆడిటర్ ఏం చేయాలంటే, అసలు కొన్ని అద్దెకిచ్చే ఉంటాయి, అద్దెకిచ్చినప్పుడు అద్దె ఎంత వచ్చింది, అద్దె మీద వడ్డీ ఏమన్నా ఉందా, ఇదంతా కూడా వెరిఫై చేసి అవి కరెక్ట్ ప్రాసెస్లో కరెక్ట్ వేలోనే నమోదు చేశారా లేదా, అంటే వడ్డీది వడ్డీ ఖాతాలోనే వేసారా, అమ్మింది అమ్మిన దాంట్లోనే వేసారా, అద్దెకిచ్చింది అద్దెకిచ్చిన దాంట్లోనే వేసారా, ఇదంతా కూడా నగదు చిట్టాలో మనం చూడాలన్నమాట. నెక్స్ట్, రుణాలు. రుణాలు కూడా చూడండి, తీసుకున్న రుణ మొత్తాన్ని వడ్డీ వ్యాపారితో కుదుర్చుకున్న ఒప్పందంతో వాచింగ్ చేయవలను. తన క్లయింట్కు అప్పు చేసే అర్హత ఏ మేరకు ఉన్నది ఆడిటర్ పరిశీలించవలను. వడ్డీ రేటు, తిరిగి చెల్లింపు షరతు, తాకట్టు వివరాలు మొదలైన వాటిని ఆడిటర్ గమనించవలను. చూడండి, ఒకవేళ రుణం తీసుకుందాం అనుకోండి, మనం రుణం ఎంత తీసుకున్నాము, ఆ మేరకు రుణం తీసుకునే రైట్స్ మనకు ఉన్నాయంటే అంత రుణం తీసుకునేదాకా ప్రాఫిట్స్ మనకు ఉన్నాయా లేదా, ఒకవేళ రుణం తీసుకుంటే ఎవరి వద్ద నుంచి తీసుకున్నాము, వడ్డీ రేట్ ఎంత, తిరిగి చెల్లింపు షరతు ఏంటి, తాకట్టు వివరాలు మొదలైన, అంటే కొన్ని విషయాల్లో ఏదైనా డాక్యుమెంట్ని ఇప్పుడు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి రుణం తీసుకున్నా తాకట్టు పెడతాం, మనకు తెలియకుండానే తాకట్టు పెడతాం, గోల్డ్ లోన్ అంటాం, అంటే గోల్డ్ తాకట్టు పెట్టినట్టే. నెక్స్ట్, క్రాప్ లోన్ అంటాం, వ్యవసాయ డాక్యుమెంట్స్ తాకట్టు పెట్టినట్టే. ఈ విధంగా మనకు తెలీదు తాకట్టు పెడుతున్నామని, కానీ తెలీదు ఏంటి, తెలుసు కానీ సెక్యూర్డ్ కాబట్టి మనం అక్కడ తాకట్టు పెట్టేది వస్తాం, అది తాకట్టుగా భావించాం మనం. ఏమవుతుందంటే, ఈ రుణాలు తీసుకున్నప్పుడు అసలు ఏ వస్తువుని షూరిటీగా పెట్టి రుణం తీసుకున్నారు, దాని వాల్యూ ఎంత ఉంటుంది, అసలు ఆస్తి వాల్యూ ఎంత ఉంటుంది, అంత తాకట్టు పెట్టచ్చా, పెట్టడానికి అవకాశం ఉందా, ఒకవేళ పెడితే వడ్డీ ఎంత, ఎంత వడ్డీ చెల్లించి తిరిగి తీసుకోవాలి, ఏ టైం లోపల చెల్లిస్తాననే షరతు మీద పెట్టారు, అది షార్ట్ టర్మ్ లోనా లాంగ్ టర్మ్ లోనా, ఇవన్నీ కూడా ఆడిటర్ చెక్ చేయాలి.
చూడండమ్మా, నగదు వసూళ్ళు నగదు చెల్లింపులు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అన్నమాట. కీ రోల్ ప్లే చేస్తుంది, ఎందుకంటే ఆ నగదుకు సంబంధించి ఎక్కువ మోసాలు జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నగదు వసూళ్ళు కూడా నగదు చెల్లింపులు కూడా చాలా పర్ఫెక్ట్గా ప్రతీది కూడా జరిగిన వాటితో జరిగినది చర్చిస్తూ, అంతేకాకుండా రికార్డులను తనిఖీ చేస్తూ, నగదు పుస్తకాన్ని తనిఖీ చేస్తూ, కౌంటర్ ఫైల్స్ని తనిఖీ చేస్తూ, అంతేకాకుండా ఎవరికి చెల్లించాము, ఎవరి దగ్గర నుంచి వసూలు చేసాము, ఇవన్నీ తనిఖీ చేస్తూ, వడ్డీ రేట్లతో సహా చూస్తూ, అప్పుడు మాత్రమే ఆడిటర్ కన్ఫర్మ్ చేసుకోవాలి. కానీ వీళ్ళ చూపించిన డాక్యుమెంట్స్ని కాదు. చూడండి, అమ్మకాలకు సంబంధించే 4 రకాల రిసిప్ట్లని తనిఖీ చేయాల్సి వస్తుంది. 4 మన నుంచి వెళ్ళిన రిసిప్ట్లే మనం అమ్మినప్పుడు, కానీ 3 చోట్ల 3 వేరియేషన్స్ వచ్చేస్తే ఏమో అన్న ఉద్దేశంతో మొత్తం కౌంటర్ ఫైల్ దగ్గర నుంచి షరాబు దగ్గర, కౌంటర్లో దగ్గర, గేట్ కీపర్ దగ్గర, ఈ విధంగా అనేక విధాలుగా చెక్ చేయడం జరుగుద్ది కదా. అలాంటి నగదు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి ఆడిటర్లు అనేది ఈ క్వశ్చన్లో, అంటే నగదు వసూళ్ళ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది మనం ఈరోజు టాపిక్లో తెలుసుకున్నాం. రేపటి టాపిక్లో నగదు చెల్లింపుల విషయంలో ఆడిటర్ ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి చెక్ చేయాలి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.